హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో మసీదుపై బాణం ఎక్కుపెట్టిన విషయంలో ఆమెపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దంబర్ బజార్ చౌరస్తా దగ్గర ఉన్న మసీదుపై మాధవీలత బాణం ఎక్కుపెట్టారని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఐపీసీ 295A కింద కేసు నమోదు చేశారు బేగం బజార్ పోలీసులు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో మసీదుపై బాణం ఎక్కువ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో ఆమెపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దంబర్ బజార్ చౌరస్తా దగ్గర ఉన్న మసీదుపై మాధవీలత బాణం ఎక్కువ పెట్టారని షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఐపీసీ 295A కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ నెల 17వ తేదీన రామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మాధవీలత సిద్దంబర్ బజార్ చౌరస్తాలో రాముడి బాణం విసిరిన రిహార్సల్స్ చేయడం వివాదంగా మారింది. 17 తారీఖు నుంచి ఆ వీడియోని తీవ్ర వైరల్ గా చేస్తూ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా పెద్ద మొత్తంలో దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అనేక మంది దీనిపైన కౌంటర్లు ఇస్తా ఉన్నారు. ఏకంగా అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవీలత చేసినటువంటి ఆ రిహార్సల్స్ చేతిలో విల్లు పట్టుకొని బాణం కొట్టినటువంటి విధానాన్ని చూస్తా ఉంటుంటే ఒక ఆలయాన్ని టార్గెట్ గా చేసుకొని మాధవీలత ఆ రకంగా వ్యవహరించింది. మాధవీలత తీరుని ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలని ఒక విధంగా ఎంఐఎం ఒక రకంగా దాన్ని దుష్ప్రచారం జరుపుతా ఉంది. దీనిపైన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి వీడియోని తను బేగం బజార్ పోలీసులకు చూపించి తను లిఖిత పూర్వకంగా ఆ ఫిర్యాదును అందజేస్తూ కోడ్ అమల్లో ఉండగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ తను చేసినటువంటి ఆ రిహార్సల్స్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది, ఇమీడియట్ గా మాధవీలత పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు 295A ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సెంటిమెంట్స్ దెబ్బతీస్తా ఉన్నారని, రెండు వర్గాల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని, దీని కారణంగా పీస్ఫుల్ గా ఉన్నటువంటి హైదరాబాద్ రెండు వర్గాల మధ్య ఇష్యూస్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మాధవీలత పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై బేగం బజార్ పోలీసులు 295A కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై మాధవీలత కూడా స్పందించింది. మాధవీలత కూడా మీడియాతో మాట్లాడుతూ తను ఎలాంటి చెడు ఉద్దేశంతో ఆ బాణం ఒక వర్గానికి చెందినటువంటి ఆలయం పైన వదలలేదు, ఒక బిల్డింగ్ పైకి సూటి చూసి ఆ బాణాన్ని వదిలితే కొంతమంది ఎవరైతే అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ మాటలు విని అమాయకులైనటువంటి కొంతమంది ఆ వర్గానికి చెందినటువంటి యువత దాన్ని తప్పుడుగా వీడియో ఎడిటింగ్ చేసి దాన్ని వేరే రకంగా ప్రచారం చేస్తా ఉన్నారు, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, తను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఈ హైదరాబాద్ పార్లమెంట్ లో ముస్లింస్ కి కానీ హిందూస్ కి కానీ ఎలాంటి ఆటంకం రానివ్వను, ఎలాంటి ఇబ్బందికి గురవ్వను, ఇక్కడ నుండి నేను వారి తరఫున ముందు నిలబడి పోరాటం చేసి ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తానంటూ మాత్రం మాధవీలత దీనిపైన కౌంటర్ ఇచ్చి క్లియర్ గా ఆ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఆ వీడియో మాత్రం వివాదంగా మారింది. ఆ వీడియో బాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడము, ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా అనేక స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ ఈ రోజు బాధితుడు నేరుగా వచ్చి బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందించినటువంటి వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి 295A కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై మాధవీలతకు 41 CRPC కింద నోటీసులు జారీ చేసి మాధవీలత వివరణ కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.